మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ లాజికల్ థింకింగ్లో మీకు ఇంకొన్ని ప్రాబ్లమ్స్ నేను ఇస్తున్నానమ్మా. కంపల్సరీ నేను ఆన్సర్ కూడా చెప్తాను. ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ ఇఫ్ 2 ఈజ్ ఈక్వల్ 0, 3 ఈజ్ ఈక్వల్ 3, 4 ఈజ్ ఈక్వల్ 6 అండ్ 5 ఈజ్ ఈక్వల్ 9 దెన్ 7 ఈజ్ ఈక్వల్ అమ్మ. ఇక్కడ చూడండి, ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ 2, 3, 4, 5 ఇవి లైన్గా ఉన్నాయి. ఇక్కడ చూడండి అమ్మ, 0 ఉండేది 3 అయింది, 3 6 అయింది, 6 9 అయింది. అంటే 6 ఈజ్ ఈక్వల్ 12 అయితే 7 ఈజ్ ఈక్వల్ 15 అవుతుందమ్మా. అంటే ఏం లేదమ్మా, 3 డిఫరెన్స్ అమ్మా. 2కి 0, 3కి 3 ఇట్లా అమ్మా. 3 ఇక్కడ మధ్యలో 6 ఉంటుంది కదా, 6కి 12 అయితే 7కి 15 అవుతుంది అన్నమాట. తర్వాత ఇది ఒక బ్యూటిఫుల్ ప్రాబ్లం అమ్మా, ద బ్యూటిఫుల్ ప్రాబ్లం. మీరు థింక్ చేయండి, ఇక్కడ ఒక నెంబర్ మిస్ అయిపోయింది, అది ఏంటి అడుగుతున్నాడమ్మా అబ్బా. మీరు చేస్తారా నేను చెప్పాలా, మీ ఇష్టం అమ్మా. నేను చెప్పాలని చూడండి, ఇక్కడ 34, 30 ఇట్లా కూడా ఇచ్చాడు కదా. ఈ 34 ఎలా వచ్చింది, 5 × 6 = 30, 30 + 4 = 34 చెప్తే ఈజీ, ఇంతేనే అనిపిస్తుంది. 4 × 7 = 28, 28 + 2 = 30. ఇప్పుడు చూడండి అమ్మా, 3 × 8 ఎంత, 24, 24కి ఎంత కలిపితే 30 అవుతుంది, 6 కలిపితే. ఓకేమ్మా, విషయం ఆల్ ద బెస్ట్. నాన్న చిన్న చిన్న వీడియోలో చేస్తున్నాను, ఎక్కువ ఎక్కువ మీ టైం నేను వేస్ట్ చేయను. విషయం ఆల్ ద బెస్ట్ అమ్మా. నాకు ట్యూన్ అయ్యి ఉండండి అమ్మా కొంచెం. దీనికి మిర్రర్ ఫిగర్ కూడా ఆన్సర్ పెట్టండి అమ్మా మీరే. ఓకేమ్మా, మిర్రర్ ఫిగర్ చూడండి. ఓకేనా, నాకు ఈ 4th వన్ ఆన్సర్ మీరే ట్రై చేసి చెప్పండి అమ్మా. 4, 19, 7 ఏదో వస్తుందమ్మా. విషయం ఆల్ ద బెస్ట్ అమ్మా. వెయిట్ ఫర్ మై నెక్స్ట్ వీడియోస్ అమ్మా. నేను కంపల్సరీ మీకు అప్లోడ్ చేస్తుంటాను. నేను చాలాసార్లు చెప్తున్నానమ్మా, మనకి జాబ్ రావాలంటే మనం ఇలాంటివే నేర్చుకోవాలి. ఓకేనమ్మా, మీరు ఏదైనా కావచ్చు, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీబీఏ, బీసీఏ, బీటెక్, ఏదైనా కావచ్చు అమ్మా. కానీ ఇలాంటివి చేయాలంటే మాత్రం ఏబీసీడీలు రాసుకోండి అమ్మా, చూస్ చేసుకోవాలన్నమాట. ఆల్ ద బెస్ట్ అమ్మా, నా నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి అమ్మా.